మానవత్వంతో ప్రజల మనసు గెలుచుకున్న బిక్కవోలు ఎస్ఐ వినయ్ ప్రతాప్. మతిస్థిమితం లేని వ్యక్తికి స్నానం చేయించి, శుభ్రపరిచి, భోజనం పెట్టి తన మానవత్వాన్ని చాటి చెప్పారు. ప్రజలను అపోహలకు పోవద్దని, అమాయకులపై చేయి చేసుకోవద్దని వీరన్నారు. అలానే ఎస్పీ గారి ఆదేశాల మేరకు అమాయకులను రక్షించి వారిని తమ బంధువులకు అప్పగించడంతో ఇతని పనితీరుపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్యాంగ్లు తిరుగుతున్నాయని, దొంగలు తిరుగుతున్నారని ఇడెవడో తెలియదు మాట్లాడు. ఏమనుకుంటారు అందరూ? ఈడెవడో బయట నుంచి వచ్చాడు, ఏదో ఊరు నుంచి దొంగ అంటారు. తెలియకుండా ఆ క్షణం కోపానికి భయానికి పుట్టేశారనుకో, మేము ఎంత ప్రచారం చేస్తున్నా ప్రజలు అర్థం చేసుకోవట్లే. ఏ దొంగలు కానీ ఎవరు లేరు. వాళ్ళ అపోహలో వాళ్ళు భయపడిపోయి ఇచ్చేస్తున్నారు. జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఉన్నాయా డబ్బులు? ఉన్నాయా? ఈ మాటలు రానివాడిని మీరు జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఏమంటే అపోహలు వస్తున్నాయా? ఈ గ్యాంగ్లు తిరుగుతున్నాయని, దొంగలు తిరుగుతున్నారని ఇడెవడో తెలియదు మాట్లాడు. ఏమనుకుంటారు అందరూ? ఈడెవడో బయట నుంచి వచ్చాడు, ఏదో ఊరు నుంచి దొంగ అంటారు. తెలియకుండా ఆ క్షణం కోపానికి భయానికి పుట్టేశారనుకో, మేము ఎంత ప్రచారం చేస్తున్నా ప్రజలు అర్థం చేసుకోవట్లే. ఏ దొంగలు కానీ ఎవరు లేరు. వాళ్ళ అపోహలో వాళ్ళు భయపడిపోయి ఇచ్చేస్తున్నారు. జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఉన్నాయా డబ్బులు? ఉన్నాయా? అయిపోతున్నారు మాట్లాడడానికి. ఎక్కడ కాదులే.